తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను చూసి ఓర్వక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రుల చేతిలో పెట్టడానికి సిగ్గులేదా అని తెరాస అభ్యర్థి పద్మా దేవేంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మెదక్ పట్టణంలోని సాయిబాబా గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెదక్ జిల్లా తెచ్చింది మనం, డయాలసిస్ రోడ్డు విస్తరణ ప్రభుత్వం, విద్యా సంస్థలు, పెద్ద బజార్ రోడ్డు విస్తరణ చేశామని కాంగ్రెస్ నాయకులకు కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు, కాళేశ్వరం సాగు వస్తే సాగునీరు వస్తుందని పేర్కొన్నారు. దమ్ముంటే సవాళ్లకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసింది టీఆర్ఎస్ అని, మళ్లీ తెరాస ప్రభుత్వం అధికారంలో ఉంటుందని కాంగ్రెస్ పచ్చి అవకాశవాదులని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీకి, చంద్రబాబు నాయుడికి తెలంగాణను తాకే దమ్ము లేదని పద్మా దేవేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.